హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్తో అండి లడ్డు తయారు చేస్తున్నాను ఈ లడ్డు తయారు చేసుకొని రోజుకు ఒకటి చొప్పున తీసుకోవటం వలన మనకి నీరసం ఎటువంటి పెయిన్స్ ఉన్నా తగ్గి బోన్స్ అండి స్ట్రాంగ్ అవుతాయి ఇవి లడ్డు తయారు చేసుకోవటానికి కావలసినవండి వీటిలో బెల్లం పంచదార ఏమీ వేయకుండా ఖర్జూరంతో తయారు చేస్తున్నానండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు మనకి ఖర్జూరం కూడా షీట్స్ లేకుండా వస్తుందండి ఇది చాలా మెత్తగా ఉంటుంది కూడా మనకి గ్రైండ్ చేసుకున్న వెంటనే మెత్తగా పేస్ట్లా అవుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అభిసిగించాలండి హాఫ్ కప్ వరకు వేసుకొని చిట్టపటమన్నంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని వేసుకోవటం వలన మెత్తగా పౌడర్లు అవుతాయి అదే ఫ్రై చేయకుండా వేసినట్లయితే మనం తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది వీటిని బౌల్లో వేసుకొని అదే ప్యాన్లో టూ స్పూన్స్ వరకు ఆవు నెయ్యిని వేసుకొని వన్ కప్పు వరకు బాదంని వేసుకోవాలి బాదం పప్పుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్పుతో జీడిపప్పు అదే కప్పుతో వాల్నట్స్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అన్నీ కూడా కలుపుకోవాలి ఇలా నెయ్యిలో వేసుకొని ఇలా కొంచెం కలుపుకోవడం వలన లడ్డూకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు పిస్తా హాఫ్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ హాఫ్ కప్పు గుమ్మడి గింజలు హాఫ్ కప్పు వరకు మస్క మెల్లనండి కర్బూజ అంటాం కదా వాటి సీడ్స్ ఇవి హాఫ్ కప్పు వరకు కొంచెం వాటర్ మెలన్ షీట్స్ కూడా వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా కలిసేటట్లు కలుపుకొని ఇలా ఒక టూ త్రీ మినిట్స్ అండి వేడి చేసుకోవాలి డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకునేటప్పుడు మనం ఎప్పుడూ డైరెక్ట్గా ఇలా వేడి చేయకుండా వేయకూడదు వీటిలో ఉండే ఆయిల్ మనకి లడ్డు తినేటప్పుడు చాలా జిడ్డుగా అనిపిస్తుంది అదే ఇలా కొంచెం వేడి చేసుకొని మనం మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా చేసుకోవటం వల్ల చాలా టేస్టీ వస్తుంది గింజలు ఫ్రై చేసుకుని కూడా వీటిలో వేసుకొని ఒకసారి మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి వీటిని మొత్తం బౌల్లో వేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు వరకు కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కిస్మిస్ ప్లేస్లో మనం అంజీరా వేసుకోవచ్చు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో వీటిని వేసుకొని అదే ప్యాన్లో గసగసాల హాఫ్ కప్పు వరకు వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత నువ్వుల్ని కూడా హాఫ్ కప్పు వరకు వీటిలో వేసుకొని రెండు కొంచెం ఫ్రై అయినంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి గసగసాలు నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుతో ఎండు కొబ్బరి తురుమండి వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా కలిసేటట్లు ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకోవాలి పచ్చి కొబ్బరిని వేయకూడదు ఇలా ఫ్రై అయిన తర్వాత ప్రక్కన పెట్టుకోవాలి చల్లారిన డ్రై ఫ్రూట్స్ని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చేయకూడదండి కొంచెం బరకగా ఉంటేనే మనకి లడ్డు టేస్ట్గా ఉంటుంది గసగసాలు నువ్వులు కొబ్బరిని గ్రైండ్ చేయకూడదండి వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకసారి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఒక్కసారిగా పౌడర్ అవుతుంది చూసుకొని ఇలా బరకగా ఉండేటట్లు చూసుకోవాలి అదే మిక్సీ జార్లో ఖర్జూరం కిస్మిస్ని వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఈ లడ్డు తయారు చేసుకోవటానికి ఖర్జూరం సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సరిపోతుంది చూడండి ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో ఈ బరకగా చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని గసగసాలు కొబ్బరిని కూడా వేసుకొని టూ స్పూన్స్ వరకు యాలకుల పొడి అలానే ఖర్జూరం పేస్ట్ చేసుకున్నాం కదా ఇది కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్లండి కలుపుకోవాలి మధ్య మధ్యలో చేతికి అంటుకున్నట్లు ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్లు కలుపుకోవటానికి టెన్ మినిట్స్ వరకు పడుతుంది ఇలా చిన్న చిన్న బాల్స్గా చుట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఈ ప్రాసెస్లో మీరు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి టేస్ట్ చేస్తే ఇలానే చేసుకుంటారు బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు రోజుకి ఒక్కటి చొప్పున ఐదు తిన్నట్లయితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది చూడండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయ్యాయి మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసుకొని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రక్కన ఉండే బెల్లైకాన్ను క్లిక్ చేయండి మీరు క్లిక్ చేయటం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి